కొత్తగూడెంలో అంబేద్కర్ సాక్షిగా గిరిజన ఆదివాసి బిడ్డనైన తనకు అవమానం జరిగిందని, ప్రోటోకాల్ పాటించలేదని ప్రభుత్వ రేగ కాంతారావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానన్నారు. తర్వాత నాకు ప్రోటోకాల్ ఉంది, ఇక్కడ నా ఫోటోనే లేదు. బయట పెట్టకపోతే పెట్టబోయారు, కానీ కనీసం వేదిక మీద నన్ను పెట్టాలి. కనీసం చదివేటప్పుడు ప్రోటోకాల్ అధికారి ఉండి కనీసం పేర్లు పిలిచేటప్పుడైనా కానీ మమ్మల్ని పిలిపాల్సినటువంటి అవసరం ఉండే, కానీ మరి ఎందుకు జరిగిందో ఆ పొరపాటు. మరి అది ప్రత్యేక సమావేశం అంటే నేను రాను, నాకు అవసరం లేదు. నన్ను పిలవాల్సినట్టు అవసరం లేదు, నేను రాను కూడా, నాకు అంత అవసరం కూడా లేదు. ఇక్కడ కొత్తగూడెం ప్రజలు నాకు ఓట్లు వేయరు, పినపాక ప్రజలు నాకు ఓట్లు వేస్తారు. కాబట్టి పినపాక ఈ టైం అంతా నేను పినపాక ప్రజల కోసం చూసుకుంటాను నేను. కానీ అధికారులు దాన్ని గమనించాల్సి ఉంటే దీన్ని తప్పకుండా నేను కలెక్టర్ గారికి నేను ఇప్పుడు మరి మౌఖికంగా తెలియజేస్తా ఉన్నా, రేపు రిటర్న్గా కూడా లెటర్ రాస్తాను నేను. చీఫ్ సెక్రటరీ కూడా లెటర్ రాస్తాను. మరి ప్రోటోకాల్ విషయంలో తప్పకుండా ఈ పొరపాట్లు ఇంకోసారి జరగొద్దు, ఇటువంటి అవమానం జరగొద్దని చెప్పేసి అంబేద్కర్ సాక్షిగా ఇలా అంబేద్కర్ విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకుని అంబేద్కర్ సాక్షిగా అవమానం జరిగితే, ఒక దళిత బిడ్డకి ఆదివాసీ బిడ్డకి అవమానం జరిగితే మరి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించాలని చెప్పి తెలియజేసుకుంటూ రేపు పొద్దున్నే నేను రిటర్న్గా మరి చీఫ్ సెక్రటరీకి నేను లెటర్ రాస్తాను, అసెంబ్లీ స్పీకర్ గారికి కూడా నేను లెటర్ రాస్తానని చెప్పి సరిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై.